అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త, నా భర్త అంటుంది కదా. నేను 2000 మొన్న మే 13 జరిగిన ఎన్నికల్లో 24 నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశారు. ఈ మాట నేను చెబితే బాగుండదు. ఆ లింగాల వల్ల సార్ సొంత గ్రామానికి వెళ్ళి అడగండి. పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు. ఎవరికి వ్యతిరేకంగా? సోకాల్డ్ హస్బెండ్ దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా. ఇది నిజం కాదా? పత్రికలు మీకు తెలియదా? ప్రజలకు తెలియదా? వాస్తవం. నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా రెస్పాన్స్ చేశారు? ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి దువ్వాడవాడి. ఈరోజు అతను సహకారం చూపెడుతున్నాడు. మొదటిగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా జయిస్తున్నాడు. అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు తెలుసు. ఒక్కటే మీరు చెప్తున్నారు, నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు, నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు, పాదాలకు శిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేశాను, అస్తవ్యస్తం చేసేసి రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా తప్పు చేసేసిన ఈ దువ్వాడవాడి నాకు భార్యగా అన్నారు. కనుక ఐ గోయింగ్ టు యూ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వైతే ఇంకా ఫర్దర్ చట్టం పై చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నా ఏమైనా జరిగితే ఏది జరిగినా బాధ్యం మీరే. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ రోజు చాలా బాధతో ఒక్క క్షణం తీరుకు లేకపోయింది ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం రెడ్డి 6 కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు. ఆ ఇల్లు ఇచ్చారు, రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటేంటి కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18, 23 నుంచి ఈ రోజు నాటికి 40-40 లక్షలు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చిన చెప్పదు. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెప్తున్నా 1.40 కోట్ల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది. నిన్నగాక మొన్న మా పాపాలను ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు పంపించారు, 50,000 పంపించారు ఫోన్ పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పంపించారు. ఇది బాధ్యత చెప్పుకోడు, చెప్పాను. హైదీకి ఇక్కడ నేను చేయాల్సిన చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు, మరో 10-20 సంవత్సరాలు పోతే లేకపోతే మరో 10 నిమిషాలు పోతే నాన్న ఉంటాడో నాకు తెలియదు. ఈ నాన్న చావుపతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులు. కొన్ని వేల ఫోన్ నెంబర్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా పడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కర్ పీఎస్లో నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలైంది, ఈరోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు,
టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది, నిచ్చెలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వల్ల దాటి రాపలకి రాపలకి రావడానికి, దుర్బాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లల పిల్లలతో పాటు ఈ గానభజనకి ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను, తండ్రి దాయకు రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది, ఆ తల్లి చెబుతుంది దువాడవాడి నాకు సంబంధం లేదు, నా నాన్న నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్ట్తో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్ని చూశాను, నేనే అన్ని ఇచ్చాను, నేనే అన్ని పోషించాను, నాకు 100,000 ఎకరాల ఆస్తులు మీరు సుఖం ఉండదు. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా, అడిగానా, నీ ఆస్తుల వైపు చూశానా, మాట్లాడానా, చెప్పు తమ్ముంటే, నీ ఆస్తులు ఏంటో, నీ అంతస్తులు ఏంటో, నీ పేరు పెడితే మాకు అనవసరం, నేను ఎప్పుడు అడుగు చూడాల, అనివి నీకుంటే నీకుంది బాగుంటుంది, తప్పు లేదు అంటే చెప్పాను. ప్రజలే నేను తెలుస్తాను, నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను, నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుని కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్తున్నాను, మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు కలగదలుగుతుంది. కాబట్టి నాకు దాపరించింది రామారావు గారు లక్ష్మీ పార్వతికి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చిన సందేశం కోసం చేసుకున్నారు, ఎత్తి లేని పరిస్థితులే చేశాయని. ఇక నేను అతనికి దయచేసి సీట్లో తెచ్చాను అనుకోండి, మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు, నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, విఆర్ ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేందుకు నాకు ఇష్టం. అంటే రామారావు ఏం లేదు, నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము, ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు, ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్న అంతా. అదే నైట్ ఎంత టైం వరకు ఉన్నారు అసలు, ఏం జరిగింది నైట్? యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా, అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అని అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీని ఆమె ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్. చాలా మంత్స్ అవుతుంది, మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు కలవడానికి వెళ్ళలేదు? వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నిన్న వెళ్ళాం కలవడానికి, అదే మీ మాట్లాడదామని ఉన్నామని వెళ్ళాను నేను.